హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో ముంబై స్ట్రీట్ స్టైల్ పావుబాజీని మనం కుక్కర్లోనే ఇరవై నిమిషాల్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఇలా కనుక ప్రిపేర్ చేశారంటే ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా కడుపు నిండా తినేస్తారు నిజం చెప్పన మా ఇంట్లో వాళ్ళు అయితే ఐదు ఐదు నిమిషాల్లో ఖాళీ చేసేసారు అంత టేస్టీగా కుదిరింది ఇక నేను చూపించబోయే ప్రాసెస్లో ఒక్కసారైనా సరే ఈ పావుబాజీని ట్రై చేసి చూడండి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముంబై స్ట్రీట్ స్టైల్లో పావు భాజీని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలకెళ్ళి చేసేయండి ఈ పావుబాజీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం బాజీని ప్రిపేర్ చేసేసుకుంటే వెంటనే మనం చక్కగా వేడి వేడిగా పావుని ప్రిపేర్ చేసేసుకోవచ్చు బాజీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కుక్కర్ని పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల బటర్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల నూనెను కూడా వేసుకోండి మీకు ఒకవేళ బటర్ వేసుకోవడం ఇష్టం లేకపోతే బటర్ ప్లేస్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవచ్చు సో బటర్ కొద్దిగా కరిగేటప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకొని జీలకర్ర మంచి సువాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి సో జీలకర్రని ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఈ ఉల్లిపాయల్ని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కలుపుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు వేయించుకోవాలి ఈ బాజీ కోసం ఉల్లిపాయలు అస్సలు రంగు మారకూడదు మనకి బాగా మెత్తగా అయితే సరిపోతుంది అనమాట సో ఉల్లిపాయ ముక్కలు చూసారా ఇలా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా కారం అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా పావుబాజీ మసాలాని వేసుకోండి మీరు కావాలంటే పావుబాజీ మసాలాని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ప్యాకెట్స్లో మనకి సూపర్ మార్కెట్లో పావుబాజీ మసాలా దొరుకుతుంది కదా ఆ మసాలానే వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత జస్ట్ ఒక్క నిమిషం పాటు వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి ఇలా లో ఫ్లేమ్లో వేయించుకుంటే స్పైసెస్ అన్నీ కూడా చక్కగా వేగి మనకి బాజీ మంచి టేస్ట్లో కుదురుతుంది అనమాట సో ఒక నిమిషం పాటు వీటన్నింటినీ కూడా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు పెద్ద టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి టమాటాలు బాగా పండినవి తీసుకుంటే కర్రీ మనకి మంచి రంగులో వస్తుంది టమాటాలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఈ టమాటాలను కూడా టు మీడియం ఫ్లేమ్లోనే బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి సో ఒక రెండు మూడు నిమిషాలకి చూసారా టమాటా ముక్కలు ఇలా మెత్తగా అవుతాయి ఈ టమాటా ముక్కల్ని గరితో ఇలా కొంచెం మ్యాష్ చేసుకున్నట్లుగా చేశారంటే చక్కగా ఇవి మెత్తగా గుజ్జులాగా వస్తాయి అన్నమాట సో చూసారా టమాటా ముక్కలు బాగా ఉడికి ఇలా గుజ్జులాగా అయ్యి ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే క్యారెట్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు దాకా ఫ్రోజన్ బఠానీని వేసుకుంటున్నాను నేను మీరు కావాలంటే పచ్చి బఠానీని కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి సగం క్యాప్సికమ్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే సగం బీట్రూట్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా బీట్రూట్ వేసుకోవడం వల్ల మనం ఎలాంటి ఫుడ్ కలర్ వేయకపోయినా కానీ బాజీ మనకి మంచి రంగులో వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజులో ఉండే బంగాళదుంపల్ని పైన తొక్క తీసేసి ఇలా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకోండి మీరు కావాలంటే ఇందులో క్యాలీఫ్లవర్ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఒక చిన్న కప్పుతో వేసుకోవచ్చు నేనైతే క్యాలీఫ్లవర్ని వేసుకోలేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు సో ఇలా కూరగాయ ముక్కలన్నీ కూడా వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు వీటిని వేయించుకోండి అప్పుడు మనం వేసుకున్న మసాలా ఉప్పు కారం అంతా కూడా ముక్కలకి చక్కగా పడుతుంది చూసారా ఈ కూరగాయ ముక్కల్ని ఇలా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర కప్పుల వరకు నీళ్ళను పోసుకోండి నీళ్ళను కూడా మరీ ఎక్కువగా పోసుకోవాల్సిన అవసరం లేదు కూరగాయ ముక్కలు చక్కగానే ఉడికిపోతాయి మీరు మంచినీళ్ళు తాగే గ్లాసు ఉంటుంది కదా ఆ గ్లాసుతో ఒకటిన్నర గ్లాసులు పోసుకున్నా కానీ సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని కనీసం ఎనిమిది విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి మనకి కూరగాయ ముక్కలన్నీ కూడా బాగా మెత్తగా ఉడికిపోవాలి అందుకని ఒక ఎనిమిది విజిల్స్ వరకు ఉడికించుకోండి సో కుక్కర్ ఎనిమిది విజిల్స్ వచ్చి కుక్కర్ విజిల్కున్న ఆవిరి మొత్తం కూడా పోయిన తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూసారా మనకి ప్రతి కూరగాయ ముక్కలు కూడా చక్కగా ఇలా మెత్తగా ఉడికిపోతాయి ఇప్పుడు ఈ కూరగాయ ముక్కల్ని పప్పు గుత్తితో కానీ లేదంటే ఇలా పొటాటో మ్యాషర్తో కానీ బాగా మెత్తగా మ్యాష్ చేసుకోండి మరీ పేస్ట్ లాగా కాకుండా అక్కడక్కడ చిన్న చిన్న బాగా చిన్న చిన్న ముక్కలుగా ఉండేటట్లుగా మ్యాష్ చేసుకోండి స్టవ్ ఆన్లోనే ఉంచి మంటని సిమ్లో పెట్టుకొని దాదాపుగా ఒక ఐదు నిమిషాల పాటు మ్యాష్ చేస్తూ ఉంటే చూసారా ఇలా పర్ఫెక్ట్గా చిక్కటి బాజీ రెడీ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక స్టవ్ ఆన్ చేసి దీని మీద ఇలా చిన్న పోపు గిన్నెని పెట్టుకొని ఇందులోకి రెండు టీ స్పూన్ల నూనె అలాగే ఒక టేబుల్ స్పూన్ బటర్ని వేసుకొని వేడి చేసుకోండి వేడైన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ కసూరి మేతిని వేసుకోండి కసూరి మేతి కూడా మనకి సూపర్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది ఎండిన మెంతాకిని ఇలా అమ్ముతారనమాట నెక్స్ట్ దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా సన్నగా తరిగిన కొత్తిమీరని అలాగే పావు టీ స్పూన్ దాకా పావుబాజీ మసాలాని వేసుకొని జస్ట్ ఒక ముప్పై సెకండ్ల పాటు వీటిని వేయించుకోండి ఇవి మాడిపోకుండా జాగ్రత్తగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి చూసా మనకి కసూరి మేతి కొత్తిమీర ఇలా చక్కగా వేగిన తర్వాత ఇలా వేయించుకున్న ఈ పోపుని మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ బాజీలో వేసుకొని కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఈ పోపుతో పాటుగా బాజీని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి అప్పుడు మనకి ఈ ఫ్లేవర్స్ అంతా కూడా చక్కగా బాజీ అబ్జర్వ్ చేసుకుంటుంది సో రెండు నిమిషాల తర్వాత బాజీ మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కన్సిస్టెన్సీ చూసారా ఈ విధంగా ఉండాలి మరీ గట్టిగా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా పర్ఫెక్ట్గా రెడీ చేసుకోవాలి సో మనకి ఎమ్మి ఎమ్మిగా బాజీ రెడీ అయిపోయింది ఇప్పుడు వెంటనే వేడివేడిగా పావుని ప్రిపేర్ చేసేసుకుందాము పావు కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని ఇందులోకి అర టీ స్పూన్ దాకా బటర్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే పావు టీ స్పూన్ దాకా పావుబాజీ మసాలా అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోండి సో ఇవి చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు దీని మీద పావు బ్రెడ్ని ఈ విధంగా ఒకటి లేదా రెండు పావు బ్రెడ్లను పెట్టుకొని రెండు వైపులు కూడా బ్రెడ్ని చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ విధంగా ఫ్రై చేసుకోండి చూసారా ఇలా చక్కగా పావుని ఫ్రై చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ ఎమ్మీ ఎమ్మి బాజీతో సర్వ్ చేసుకోండి కన్సిస్టెన్సీ చూసారా ఈ విధంగా ఉండాలి అలాగే మన ఎలాంటి ఫుడ్ కలర్ వేయకపోయినా కానీ కర్రీ చూసారా ఎంత పర్ఫెక్ట్ కలర్లో వచ్చిందో టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా చక్కగా సర్వింగ్ ప్లేట్లో బాజీని కూడా వడ్డించుకొని దీని మీద ఒక టీ స్పూన్ దాకా బటర్ని అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలతో అలాగే లెమన్తో ఈ పావుబాజీని టేస్ట్ చేసి చూసారంటే ఈ టేస్ట్ని మాత్రం జన్మలో మర్చిపోలేరు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో అందరూ కూడా ఖచ్చితంగా మిమ్మల్ని పొగడతలతో ముంచేస్తారు అంత పర్ఫెక్ట్గా కుదురుతుంది సో తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే పెండిమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ